హాయ్ మిస్ అంజలి, మార్నింగ్. కమాన్ కమాన్ కమాన్. ఐఎమ్ సారీ, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. లేదు సార్, ఇప్పుడే వచ్చాను. వచ్చిన సిగ్నేచర్ కావాలి సార్. ఓకే అంజలి, దిస్ ఇస్ సంపత్, మన కొత్త క్రికెట్ కోచ్. దిస్ ఇస్ కల్సం సార్, ఇందాకే. ఓ గుడ్, గుడ్. సంపత్ జిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్, బ్రిలియంట్ క్రికెటర్. తెలుసు సార్. రియల్లీ? ఎలాగా? సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్. ఓ, ఇస్ ఇట్? గ్లాడ్ టు హావ్ యు హియర్. థాంక్స్ సార్. నేను మన ఫెసిలిటీస్ అన్ని ఒకసారి. షూర్ షూర్ షూర్. జానిమా జీ సార్, 3:30 కల్లా ఆ క్రికెటర్ కుర్రాళ్ళందరినీ మన గ్రౌండ్ కు రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేసి తీసుకో. ఓకే సార్. ముబారక్ సాబ్, ముబారక్. ఇప్పుడే తీసుకొస్తాం సాబ్. చూసారా సాబ్? చూశానులే, చెత్త కుప్పలా ఉంది ఈ స్కూల్ లాగానే. ఏమైంది మన స్కూల్ కి? ఏం చెప్పమంటారు సాబ్? అన్ని ప్రాబ్లమ్సే. మీట్ ఎంత అయిపోయిన ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందో, వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచివాళ్ళాడు. డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్లు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కరు టీచర్ని పట్టించుకునేవాడు కాదు. టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అయితే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లే సాబ్, అన్యాయం అయిపోయింది. ఇంట్లో అమ్మా నాన్నలు టెన్షన్, మార్కులు రాతే ట్యూషన్. స్కూల్లో పట్టించుకునేవాడే లేడు. ఓ ఆట లేదు, పాట లేదు. స్కూల్ అంటే ఇష్టం ఉండాలి గాని భయం అసహ్యం అయితే ఎట్లా సంపస్తా? మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా? మన స్కూల్లో ఎలాంటి వాళ్ళు పిల్లల్ని చేర్పిస్తారు సాబ్? ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేనోళ్ళు, లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్. ఈ రోజుల్లో పోరగాళ్ల కంటే వాళ్ళ అమ్మా నాన్నలకు ఎక్కువ టెన్షన్. అందరికీ ఇంజనీరింగ్ కావాలి, ఐఐటి కావాలి, అది ఫస్ట్ ర్యాంక్. మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల టీచర్. అమ్మా నాన్నలు ఇంకా భయపెట్టి వాళ్ల పిల్లలు ట్యూషన్ కు వచ్చేటట్టు చేసి మాస్ట్ పైసలే పైసలు. ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర క్యూ. ఆయన చూసి మిగతా టీచర్లందరూ ట్యూషన్లు. గాడ్, లుక్ ఎట్ దిస్. సర్లే, కనీసం మన టీం గురించైనా చెప్పు. టీమా దోమా? అలాంటిదేం లేదు సాబ్, చదువు సందేహం లేని కుర్రాళ్ళు టిక్కుటొక్కలు ఆడిస్తున్నారు. అందుకే వీళ్ళ కోచ్ గా నువ్వే కరెక్ట్ సాబ్. జానేమియా, కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా. ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు, నువ్వు ఏది నమ్మితే అదే చేస్తావు. అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది. చెలియే. ఓకే, 3:30 వద్దాం, ఏం చేయాలో చూద్దాం. మీకోసమే చదవండి. ఆల్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్ షుడ్ అసెంబుల్ అట్ ద గ్రౌండ్ బై 3:30 PM. కొత్త కోచ్. ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగ్? ముందు స్టార్స్ ఆడతారు బే. ఏయ్, ఆ సెల్ ఫోన్ ఇరా. వాడు ఇయ్యాడు, ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా. ఎరా, ఈరోజు మనీషాని కలిసా కదా, ఏమైంది? మనీషా. హాయ్ మనీషా. యు నో, మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు. మనం గేమ్ ఆడదామా? నువ్వు నీ నెంబర్ చెప్పు, గుర్తుపెట్టుకోగలనో లేదో చూద్దాం. దానికి నా నెంబర్ ఎందుకు? ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా? నో 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 నో, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా. ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా. ఏడుస్తున్నావు కదా, మరి నీ సంగతి ఏంటమ్మా? ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ డ్రాప్, ఇంటి దగ్గర అమ్మాయి చూడగానే టాప్. అరే అరే అరే, క్యావారే ఏంద్రా భయ్, క్లీన్ బోల్డ్ అయ్యావు. వద్దురా. అరే ఏ వికాస్, రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రామ్ గుర్తుందిగా. మా నాన్న చంపేస్తాడు. మీ నాన్న ఇంకా బొమ్మరేలిలో ప్రకాష్ రాజనే ఎవరో మారాడు. మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు. రైటర్ అవుతాను, రైటర్ అవుతాను అంటాడు. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి సార్, మా అమ్మాయికి 7 ఏళ్ళు. చెక్ ద ఇండియా చూసి హాకీ అంది. Absolutely. మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా, కాళ్ళు ఇరక్కొట్టా. I don't want my son to be an artist. Art can feed. He'll do an MBA. పిల్లలు, ఈ టెండర్ ఫ్లవర్స్, ఇదంతా హంబక్కబ్బా. ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకేం తెలుసు సార్, గదమాయించి రూట్ లో పెట్టాలి గానీ. భయ పెట్టాలి జై భార్గవ్. నాన్న గుర్తొస్తే వనకాలంతే. మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్? అర్థమైందా? వేలకు వేలు కడుతున్నాం ఇక్కడ, జాగ్రత్తగా చదువుకోవాలి సార్.
ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఏం వద్దు, మీరు పాఠాలు చెప్తే చాలు. తప్పదు సార్, ఇవి కూడా పాఠాలే. మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్. డాన్స్ ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్, వాడు నేను చెప్పిందే వింటాడు. వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్. సైన్స్ ప్రాజెక్ట్. ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగే కదా. అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా? నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను. అరే రమేష్. ఏంట్రా? ఆరో ట్యూబ్ లైట్ ఇవాళ, మొన్న కూడా రెండు పాలు కొట్టావు. తప్పుకో, నీ సుప్పుతోడు తిన్నాడా? ఆ వాడికి అన్నం పెట్టే వచ్చాను. వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను. ఇక్కడ కుర్రాడికి ఇచ్చే జీతం, వాడి స్కూల్ ఫీజు రెండు మిగులుతాయి. వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు, వాడు డైరెక్టర్ అవుతాడంట. నిజంగా? మొన్న క్రికెట్ అంటే పిచ్చి అన్నాడు. వాడిని మణిరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా. రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా. జోకులు ఆపండి. వాడిని రేపొచ్చి కొట్లో కూర్చోమను. హాఫ్ డే కదా, పని నేర్చుకుంటాడు. కుదరదు. ఏ, రేపు వాడికి షూటింగ్ ఉంది. హీరో ఎవరంట? మహేష్ బాబా, ఎన్టీఆర్, రవితేజ. ఏంట్రా బాక్స్ అది? మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా? రోజు బాక్స్ వీడిది, భోజనం వాడిది. రే వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడు రా? ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా. బాక్స్ లో ఏముందిరా? రోజు బ్యాండ్కైనారా? అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని. పెరిగింది చాలు, పో పోబే పో. ఏంట్రా బాయ్ పెట్టి రెండు ఇవ్వలేవా? ఎప్పుడు ఆడుకుంటాడో నువ్వు ఏడవడేనా? నువ్వు నోర్మీ బే, నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే. రే ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడరా, మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్? తీన్ గంట నుంచి బయట పోయా జీ, వేరే వాళ్ళు నిలబడి తాగుతున్నారు. చాలా డబ్బులేమో రేపు రేపు అంటారు, చల్పగా ఉనుకో. ఇంకా తింటున్నాం కదా. 3 గంటల నుంచి ఫుకట్లో కూర్చోడానికి తెర పాప హోటల్ ఎగరే. తెర పాప హోటల్ సలే మారు, నువ్వు మారో పోరా. పోరా డైరెక్టర్. ఆశీష్ ఏంట్రా, ఒక్కరోజు వస్తే 4 రోజులు రావు. ఏంటి మమ్మీ రిటర్న్స్? వద్దు, నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే. బ్యాట్ తీసుకురా. ఆశీష్ మధు సార్ ఏం చెప్పారా నీకు? రోజు కనీసం 18 గంటలు చదవాలని చెప్పారా లేదా? ఇలా రోడ్ల మీద గంట గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావరా విధ. చదువుతున్న వాడివని దిగులు చెందకు. హాటపాట మేము సప్లై చేస్తాం లేరా? ఏంటి సప్లై చేసేది? ఈరోజు కార్తిక్ గారు చేశారు సప్లై పతంజలి సార్ క్లాస్ లో. మోగిపోయింది గంట. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు. చదువది ఎంత గల్గిన ఏమి ఫ్రెండ్స్ చెప్పద్దారా మీరు? ఏం వింటున్నావు? బాగుందా మ్యూజిక్ చెప్పు. అగో నువ్వు చెప్పరా. ఆశిక్ బానాయా, ఆశిక్ బానాయా అప్నే పద్యం బతాయా, నహి సునాయా జబ్బ తగలాయా. పెద్దవా పెద్దవాళ్ళారు వెళ్ళండి.
వీళ్ళే సంపత్ బాబు. ఎక్స్క్యూజ్ మీ, జోకులు చాలు, ఆడింది చాలు. ఈరోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం, ఎలా ఆడాలో అలా. బై ద వే, ఐఎమ్ సంపత్, మీ కోచ్ని. ఈరోజు నుంచి కమాన్, గెట్ ఇన్ లైన్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్. కమాన్ కమాన్ ఇన్ లైన్. కార్తిక్ బ్యాట్స్మెన్. మైకేల్ ఆల్రౌండర్. షమీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నిసార్ ఫాస్ట్ బౌలర్. గౌతమ్ ఆల్రౌండర్. నోయల్ బ్యాట్స్మెన్. వికాస్ ఆల్రౌండర్. సిద్ధాంత్ బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్. రాజేందర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. కలీం బ్యాట్స్మెన్. రమేష్ ఆల్రౌండర్. రూల్ నంబర్ 1, నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్. ఓకే, రేపటి నుంచి గ్రౌండ్ లో షార్ప్ 3:30 అలా ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు, ఇవాళ మాత్రం 5 రౌండ్లు. ఓకే, అర్థమైందా? నౌ సే అలాంగ్ విత్ మీ, గో జిహెచ్ఎస్. కమ్ ఆన్, గో జిహెచ్ఎస్, 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 గో జిహెచ్ఎస్. Come on, run! Run! Siddhant, you can put a ground with this crowd. This is your last warning. Go. అమ్మా, ఇది క్రికెట్ ట్రైనింగ్. నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి. నేను పరిగెట్టడం ఏంట్రా బాబు? ఒక్క రౌండ్ కే ప్రాణం పోయేటట్టుంటే 5 అంటాడు, ఎలారా? లేట్ గా వస్తే 10 అట. ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం, రైట్? 3:30 షార్ప్. రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో. అందరం 15 మినిట్స్ లేట్ గా వెళ్దాం. ఓకే గాయ్స్, 3:45.